हेलो पोकेमॉन फैंस ऐस इप्पटि वरकु चाला पोकेमॉन्स पट्टुकुन्नाडु कानी कोन्नि पोकेमॉन्स उन्नायि एवैते ऐस डेफिनेट गा पट्टुकोवाल्सिनवि अवे लेजेंडरी पोकेमॉन्स अयिते ई रोजु नेनु ई वीडियोलो ऐस ईजीगा पट्टुकोगलिगिन टाप 5 लेजेंडरी पोकेमॉन्स गुरिंचि चेप्पबोतुन्नानु ई टाप 5 लेजेंडरी पोकेमॉन्स लिस्ट मोत्तं पोकेमॉन एनिमे सीरीस इंका पोकेमॉन मूवीस मीद बेस चेसुकोनी चेप्पिनवी वीडियो स्टार्ट चेसे मुंदु प्लीज मा चैनल नी सब्सक्राइब चेयंडी लेट्स स्टार्ट अवर वीडियो नंबर 5 म्यूटो पोकेमॉन म्यूटो पोकेमॉन अंटे एवरिकी तेलियकुंडा उंटुंदी ఈ పోకెమాన్ ఒక మ్యాన్ మేడ్ లెజెండరీ పోకెమాన్ ఇక యాష్ మ్యూటో చాలాసార్లు కలుసుకున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యూటో స్ట్రైక్స్ బ్యాక్ ఇంకా లెజెండ్ అవేకండ్ అనే మూవీస్లో ఉన్న వివరాలు ఒకవేళ యాష్ అనుకుంటే మ్యూటో లెజెండరీ పోకెమాన్ను పట్టుకునేవాడు కానీ పోకెమాన్ ఒరిజిన్ సిరీస్లో రెడ్ ఈ మ్యూటోను పట్టుకున్నాడు ఈ సిరీస్ ఒక ప్రూఫ్ని ఇస్తుంది అది ఏంటంటే మ్యూటో పోకెమాన్ను క్యాచ్ చేయవచ్చని కానీ ఈ మూవీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం యాష్ ఈ మ్యూటోని పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కానీ యాష్ మ్యూటోని క్యాచ్ చేయడానికి ప్రయత్నించలేదు ఎందుకో ఎవరికి తెలియదు నెంబర్ 4 జాక్రామ్ జాక్రామ్ ఒక లెజెండరీ పోకెమాన్ ఏదైతే మనకు బ్లాక్ అండ్ వైట్ సిరీస్లో ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ జాక్రామ్ లెజెండరీ పోకెమాన్ మనకు బ్లాక్ అండ్ వైట్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో యాష్తో కనబడుతుంది అయితే పోకెమాన్ గేమ్స్లో రాసిరాన్ ఇంకా జాక్రామ్ని పట్టుకోవడం చాలా ఈజీ బహుశా యానిమేలో కూడా ఇలానే జరిగి ఉండాలి కానీ ఎందుకో తెలియదు రైటర్స్ ఈ స్టోరీని మొత్తం చేంజ్ చేశారు ఇక అప్పటి నుండి జాక్రామ్ కనబడలేదు కానీ ఎప్పుడైతే మనకు ఎన్ని యానిమే సిరీస్లో ఇంట్రడ్యూస్ చేశారో ఎన్ లెజెండరీ పోకెమాన్ అయిన రాసిరాన్ను చూపించారు కానీ జాక్రామ్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయలేదు అయితే మనకు బ్లాక్ అండ్ వైట్ అనే పోకెమాన్ మూవీలో మళ్ళీ యాష్ జాక్రామ్ను యూజ్ చేయడం కనబడుతుంది అప్పుడు అందరికీ యాష్ జాక్రామ్ను పట్టుకుంటాడని అనిపించింది కానీ యాష్ ఆ పోకెమాన్ను పట్టుకోలేదు యాష్ మళ్ళీ ఒక లెజెండరీ పోకెమాన్ను పట్టుకునే ఛాన్స్ను మిస్ చేశాడు నెంబర్ 3 ఓహో లెజెండరీ పోకెమాన్ ఓహో ఫస్ట్ సీజన్ నుండే ఒక మిస్టీరియస్ పోకెమాన్గా గుర్తించబడింది ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్లో ఇది కనిపించింది అప్పుడు అందరికీ ఇలా అనిపించింది యాష్ ఖచ్చితంగా ఈ ఓహో పోకెమాన్ మిస్టరీ రివీల్ చేస్తాడని ఇంకా ఈ పోకెమాన్ను పట్టుకుంటాడని కానీ తను ఈ పోకెమాన్ను పట్టుకోలేదు ఓహో పోకెమాన్ యాష్కి కొన్నిసార్లు కనబడింది ఎలా అయితే మనం ఫీరోని ఇగ్నోర్ చేశామో అలా యాష్ ఓహోని ఇగ్నోర్ చేశాడు ఇక ఎప్పుడైతే ఐ చూజ్ యూ అనే పోకెమాన్ మూవీలో ఓహోని చూపించారో అప్పుడు చాలామంది ఎగ్జైట్ అయ్యారు ఎందుకంటే ఈ మూవీ పూర్తిగా నాన్ కెనాన్ కాబట్టి అంటే ఈ మూవీ మెయిన్ సిరీస్తో కనెక్ట్ అయ్యింది కాదు ఇక మనం ఈ మూవీ ఫస్ట్లో యాష్ స్టోరీని చూస్తాం ఇంకా ఇదే మూవీలో ఓహో కనబడుతుంది నేను యాష్ ఈ పోకెమాన్ను పట్టుకుంటాడని అనుకున్నాను కానీ ఇలా జరగలేదు యాష్కి ఛాన్స్ వచ్చింది ఓహోని పట్టుకోవడానికి ఈ మూవీ ఎండ్లో యాష్కి ఓహోతో ఫైట్ చేయడానికి కూడా ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల యాష్ ఇంకో లెజెండరీ పోకెమాన్ను పట్టుకునే అవకాశాన్ని వదులుకున్నాడు నెంబర్ 2 లుగియా లెజెండరీ పోకెమాన్ ఇప్పుడు మనం టవర్ డియోలో ఇంకొక పోకెమాన్ గురించి మాట్లాడుకుందాం అంటే లుగియా గురించి మాట్లాడుకుందాం మనం యానిమే సిరీస్లో యాష్కి సిల్వర్ దొరకడం చూసే ఉంటాం ఇక్కడ సిల్వర్ అంటే బేబీ లుగియా ఈ బేబీ లుగియాను టీమ్ రాకెట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక యాష్ అతని టీం కలిసి బేబీ లుగియాను తన మామ్ దగ్గరకు క్షేమంగా తీసుకెళ్తారు అప్పటికి యాష్కి మంచి అవకాశం ఉంది ఈ రెండు లెజెండరీ పోకెమాన్స్ను పట్టుకోవడానికి ఎందుకంటే ఈ రెండు పోకెమాన్స్ యాష్ను ఇష్టపడుతున్నాయి యాష్ ఈ పోకెమాన్స్ను పట్టుకోవడానికి ప్రయత్నించలేదు ఈ డిసిషన్ నాకు చాలా నచ్చింది యాష్కు ద 2000 మూవీలో మళ్ళీ అవకాశం వచ్చింది కానీ యాష్కు ఇది తెలిసింది లుగియా ద 2001 అని ఇంకా మూడు లెజెండరీ బర్డ్స్ను వారి ఐలాండ్కు తీసుకొని వెళ్ళాలని అప్పుడే యాష్కు మళ్ళీ అవకాశం వచ్చింది లుగియాన్ని క్యాచ్ చేయడానికి కానీ యాష్ మళ్ళీ ప్రయత్నించలేదు
లుగియాను వదిలేశాడు. హానెస్ట్గా చెప్పాలంటే ఈ మూవీ ఎండ్లో బహుశా లుగియా యాష్కి ఒక హింట్ ఇచ్చింది తనను క్యాచ్ చేయమని. మళ్ళీ యాష్ తనను క్యాచ్ చేయకుండా వదిలేశాడు. నెంబర్ 1 డార్క్రై లెజెండరీ పోకెమాన్. డార్క్రై ఒక మిథికల్ పోకెమాన్, ఏదైతే పోకెమాన్ 10th మూవీలో కనబడుతుంది. ఈ మూవీ పేరు ద రైజ్ ఆఫ్ డార్క్రై. ఈ మూవీ ఫస్ట్లో ఇతర డైమెన్షన్లో పాల్కియాకి ఇంకా డయాల్గాకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇందువల్ల నిజమైన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే అందుకే డార్క్రై ఈ సమస్యను సాల్వ్ చేద్దామని వస్తుంది. ఈ మధ్యలో టీమ్ రాకెట్ డార్క్రైతో ఫైట్ చేస్తారు, ఇంకా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే తనని పట్టుకోకూడదని డార్క్రై వారి మీద డార్క్ వైడ్ను ఉపయోగిస్తుంది. ఏదైతే పొరపాటున యాష్కు కూడా జరుగుతుంది, కానీ తర్వాత డార్క్రై ఈ కన్ఫ్యూషన్ని క్లియర్ చేస్తుంది. ఇక డయాల్గా ఇంకా పాల్కియాను శాంతపరిచి మళ్ళీ మునపటిలా చేసేస్తుంది. అందరూ అప్పుడు అనుకున్నారు డార్క్రై అంతా మునపటిలా మార్చేసి వెళ్ళిపోయిందని. కానీ ఈ మూవీ ఎండ్లో యాష్కు ఒక మిస్టీరియస్ షాడో ఫిగర్ కనబడుతుంది, ఏదైతే డార్క్రాయో. ఇక్కడ నాకు యాష్ ఖచ్చితంగా డార్క్రాయ్ను పట్టుకుంటాడని అనిపించింది, కానీ యాష్ దాన్ని క్యాచ్ చేయలేదు, యాష్ దాన్ని వదిలేశాడు. ఈ మూవీ ఎండ్లో డార్క్రై యాష్ టీంలో జాయిన్ అవుతానని వచ్చింది, కానీ యాష్ డార్క్రాయ్ను ఇగ్నోర్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.